నూరుకట్ల పిశాచం కథలు ఉపకార బుద్ధి. వీరవరం గ్రామంలో ఒక భూస్వామి అవసాన దశకు చేరుకున్నాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకు సింహుడితో, "బాబు, నీకున్నంతలో ఎప్పుడూ అవసరమైన వారిని ఆదుకో" అని చెప్పాడు. ఆ మాటలు సింహుడికి బాగా వంటబట్టాయి. తన ఇంటి ముందు దేహి అని చెయ్యజాచిన బిచ్చగాడిని గాని, అవసరంలో ఉన్న మిత్రులను గాని ఎన్నడూ ఉత్త చేతులతో పంపలేదు. సింహుడికి తండ్రి ఇచ్చిన పొలం, సొంత ఇల్లు ఉన్నాయి. అతడి భార్య సీత అనుకూలవతి. ఆ దంపతులకు ముత్యాల వంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. సింహుడికి ఉన్న ఉపకార బుద్ధి వల్లనో ఏమో, వానలు సరిగ్గా పడకపోయినా వరదలొచ్చినా సరే అతడి పంటకు మాత్రం నష్టం వచ్చేది కాదు. వీరవరంలో మల్లయ్య అనే మరో భూస్వామి ఉన్నాడు. సింహుడు పొలంలో పంట దిగుబడి ఎప్పుడూ ఎక్కువగానే ఉండటం చూసి అతడికి ఉన్న 10 ఎకరాలు తానే కొనుక్కోవాలి అనుకున్నాడు. అయితే తనకు తన పొలం అమ్మే ఉద్దేశం లేదని సింహుడు ఆయనకు స్పష్టం చేశాడు. "ఈ పొలం నాకు అనుకూలమైన చోట ఉన్నది. ఇది నీవు నాకు ఇచ్చేస్తే ఊరి చివర నీకు 20 ఎకరాలు ఇస్తాను. ఉపకార బుద్ధి కలవాడివి. నీ వంటి వాడికి ఎక్కువ భూమి ఉండటం మంచిది కదా" అని ఆశపెట్టాడు మల్లయ్య. ఆ మాటలు నిజమనిపించాయి సింహుడికి. తనకు ఎంత ఎక్కువ పొలం ఉంటే అంత ఎక్కువ మందికి సాయపడొచ్చు అనిపించింది. సింహుడు తన పొలాన్ని మల్లయ్యకు ఇచ్చి ఆయనిచ్చిన 20 ఎకరాలు తీసుకున్నాడు. అలా చేసినందుకు చాలామంది అతడి మీద జాలిపడ్డారు. ఎందుకంటే మల్లయ్య ఇచ్చిన పొలంలో ఏ పంటలు సరిగ్గా పండవు. సింహుడి అదృష్టం బాగుంది. అతడి పొలంలో ఆ సంవత్సరం విపరీతంగా పంట పండింది. మల్లయ్య తీసుకున్న సింహుడి పొలంలో పంట అంతంత మాత్రంగా ఉన్నది. అలా ఒక 3 ఏళ్ళు వరుసగా జరిగేసరికి మల్లయ్యకు గుండె చేజారిపోయింది. తన పొలాన్ని మళ్ళీ రాబట్టుకోవటం ఎలాగా అని ఆలోచించసాగాడు. సింహుడి వద్దకు వెళ్ళి బ్రతిమాలితే అతడు తన 10 ఎకరాలు వెనక్కి తీసుకుని తన 20 ఎకరాలు తిరిగిచ్చేస్తాడని ఆయనకు తెలుసు. కానీ అప్పుడు ఊళ్ళో సింహుడు పరువు ప్రతిష్టలు పెరిగిపోయి అందరూ తనను చిన్నచూపు చూస్తారని ఆయన భయం. క్రమంగా మల్లయ్య ఆలోచనలు ఎంతవరకు వెళ్ళాయంటే, సింహుడు అదృష్టవంతుడు. అతడు పట్టిందల్లా బంగారమవుతున్నది. ఉపకార బుద్ధితో ఊరంతా మంచి పేరు సంపాదించుకున్నాడు. అటువంటి వాణ్ణి ఊరి నుంచి బయటికి పంపేస్తే తప్ప నాకు గుర్తింపు ఉండదు అని అనుకున్నాడు. సింహుణ్ణి దెబ్బతీయడానికి ఆయన ఒక పథకం వేశాడు. ఆ ప్రకారం మల్లయ్య మనపున కొందరు సింహుడు వద్దకు వెళ్ళి తమ ఇబ్బందులు చెప్పుకొని అప్పుగానో దానంగానో డబ్బు పుచ్చుకొని అది తెచ్చి మల్లయ్యకు ఇస్తూ ఉండేవారు. ఎన్ని రోజులైనా సింహుడి ఇంటికి అలా వచ్చేవారి సంఖ్య తరగడం లేదు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆగకుండా అడిగిన వారందరికీ లేదనకుండా ఇస్తూ ఉండేసరికి శంభుడికి డబ్బు ఇబ్బంది వచ్చింది. "మనకు ఉన్నంతలోనే ఇతరులకు సాయం చెయ్యాలి. మీరిక దాన ధర్మాలు నిలుపు చెయ్యడం మంచిది" అని హెచ్చరించింది శంభుడు భార్య సీత. "మన పొలం ఎప్పుడూ బాగా పండుతున్నది. మన కృషి లేకుండానే మల్లయ్య ధర్మమా అని ఉన్న 10 ఎకరాలు 20 ఎకరాలు అయ్యాయి. దాన ధర్మాలు మనకు అచ్చివచ్చాయి. అడిగిన వారికి లేదనడం నా వల్ల కాదు. అవసరమైతే మనకున్నది తెగనమ్మి అయినా సరే ఇతరులకు సాయపడతాను. అందువల్ల మనం పేదవారమైతే భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడని సరిపెట్టుకుంటాను" అన్నాడు శంభుడు. శంభుడు భార్య ఇంకేమీ అనలేదు. 1 ఏడాది గడిచేసరికి సర్వం అమ్ముకొని బికారి అయిపోయాడు శంభుడు. "పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలమ్మలేము. మా పుట్టింటికి వెళ్ళి వేరే ఏదైనా జీవనాధారం చూసుకుందాము" అని అన్నది సీత. శంభుడు సరేనని ఊరొదిలి భార్య బిడ్డలతో సహా అత్తవారిల్లు చేరుకున్నాడు. సీత పుట్టింటివారు భాగ్యవంతులు. వారు శంభుడికి సకల మర్యాదలు చేశారు. మామ అల్లుడితో, "అల్లుడు, సంపద పోయిందని ఏమీ బాధపడకు. ఎంతకాలం నీవిక్కడ ఉండాలనిపిస్తే అంతకాలం సుఖంగా ఉండొచ్చు" అని అన్నాడు. శంభుడు ఎంతో సంతోషించాడు. ఈలోగా శంభుడు కీర్తి అత్తవారి ఊరికి కూడా వ్యాపించింది. ఆ ఊళ్ళోనే 1 పేదరైతు శంభుడు వద్దకు వచ్చి, "అయ్యా, మీ గురించి చాలా విని ఎంతో ఆశతో వచ్చాను. నాకు 1 ఏడాది పంటలు బాగా పండలేదు. ప్రస్తుతం తిండి గింజలకే ఇబ్బందిగా ఉన్నది. తమరేదైనా సాయం చెయ్యాలి" అని మొరపెట్టుకున్నాడు.
శంభుడు వెంటనే తన మామ గదిలో నుంచి ఒక బస్తా ధాన్యం ఆ పేదరైతుకు ఇప్పించాడు. రైతు సంతోషంగా శంభుడిని దీవించి వెళ్ళిపోయాడు. ఇది తెలిసిన శంభుడు మామ లబోదిబోమంటూ శంభుడు వద్దకు వచ్చి, నిన్ను నీ కుటుంబాన్ని ఎంతకాలమైనా పోషించగలను, కానీ ఊళ్ళో వాళ్ళందరినీ నేనెక్కడ పోషించగలను అని అన్నాడు. దానగుణం నా నరనరాల్లోనూ ఉన్నది, నన్ను పోషించాలంటే నా దానగుణాన్ని పోషించాలి అన్నాడు శంభుడు. దీనిమీద ఇంట్లో పెద్ద రభస జరిగింది. శంభుడు భార్య సీత కూడా తండ్రినే సమర్థించింది. తానిక ఆ ఇంట్లో ఉండలేనని నిర్ణయించుకొని శంభుడు ఆ రాత్రే ఇల్లు వదిలిపెట్టాడు. అలా వెళ్ళిన శంభుడు ఓ గ్రామం చేరుకొని ఓ ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు తలుపు తీసి ఎవరిని అడిగింది, నేనొక గమ్యం లేని బాటసారిని, మీ ఇల్లు చూడగాని భాగ్యవంతులని గ్రహించాను, మీ ఇంట్లో నాకేదైనా పని ఇప్పించగలరా అని అడిగాడు శంభుడు. ఆ ఇంటాయన్ని ఏదో తెలియని జబ్బు పట్టి పీడిస్తున్నది. మంచం దిగలేడు, మాటిమాటికి ఉమ్మి వేస్తూ ఉంటాడు. అన్నం కలిపి తినిపించాలి, ఎంత డబ్బిచ్చినా ఆయనకి సేవలు చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కట్టుకున్న భార్యకు కన్నబిడ్డలకి కూడా ఆయన వద్దకు వెళ్ళడం రోతగా ఉన్నది. ఆ ఇంటి ఇల్లాలు ఈ పరిస్థితినంతా చెబితే శంభుడు వెంటనే, అటువంటి వారికే నా అవసరం, తప్పకుండా నేను మీ ఇంట్లో పనిచేస్తాను అని అన్నాడు. శంభుడిలో ఏమి మహిమ ఉండదో గాని అతడు సేవలు చేయడం ప్రారంభించిన 2 రోజుల్లోనే ఆ ఇంటి యజమానికి స్వస్థత చేకూరింది. వారం రోజుల్లో ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. గృహ యజమానికి శంభుడంతే ఎంతో అభిమానం కలిగి, నువ్వు సేవకుడివి కాదు, ఎవరో మహానుభావుడివి, నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నువ్వు మా ఇంట్లోనే ఉండిపో అని అన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నన్ను 4 సాయం చెయ్యనివ్వండి చాలు అన్నాడు శంభుడు. అందుకు యజమాని సంతోషంగా అంగీకరించాడు. అయితే కొంగును కట్టిన ఇంగువ మూట రహస్యం దాగడం కష్టం. శంభుడి దానగుణం గురించి ఆ ఊళ్ళోనూ తెలిసింది. కష్టంలో ఉన్న ఓ పేదవాడి వైద్యం కోసం శంభుడు యజమానిని 25 వరహాలు అడిగాడు. యజమాని నిరాకరించి, నీకోసం ఏమైనా ఇస్తాను, ఇతరుల కోసం ఏమీ ఇవ్వను అని అన్నాడు. ఇంతవరకు అడిగిన వారికి లేదనలేదు నేను, ఈసారికి ఆ 25 వరహాలు ఇప్పించండి, ఇంక మిమ్మల్ని ఏమీ అడగను అన్నాడు శంభుడు. యజమాని అతడికి 25 వరహాలు ఇచ్చాడు. ఆ డబ్బు ఆ పేదవాడికి ఇచ్చేసి శంభుడు ఆ ఇల్లు కూడా వదిలి వెళ్ళాడు. అలా శంభుడు చాలా ఒళ్ళు తిరిగాడు. అతడి వల్ల ఎందరో ప్రయోజనం పొంది అతన్ని ఆత్మీయుడుగా ఆదరించాలి అనుకున్నారు. కానీ అతడి దానగుణాన్ని ఏ ఒక్కరూ భరించలేకపోయారు. అలా 1 ఏడాది దేశ సంచారం చేసేసరికి శంభుడికి జీవితం అంటే విరక్తి పుట్టింది. ఒకరోజున శంభుడు ఓ కొండకొసకు చేరుకొని, ఒకళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేకుండా చేశావు, అందుకని ఓ భగవంతుడా, నువ్విచ్చిన ఈ ప్రాణాల్ని నీకే ఇచ్చేస్తున్నాను అంటూ క్రిందకు దూకేశాడు. సరిగ్గా అప్పుడే ఓ విచిత్రం జరిగింది. భర్తతో భూలోక సంచారం చేస్తున్న పార్వతి ఆ దృశ్యం చూసి, నాథా, శంభుడు ఎంతో మంచివాడు, అతడి జీవితం ఇలా అంతం కావడానికి వీల్లేదు అని అన్నది. అతడికింకా ఆయువు తీరలేదు దేవి, కొండమీద నుంచి దూకినా అతడిప్పుడు ఓ చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్నాడు. ఎటొచ్చి పాత్రతను విచారించకుండా అర్హత లేనివారికి దానం చెయ్యడం వలన అతడికి గతి పట్టింది అన్నాడు శివుడు. నాథ, మనిషి మంచిగా ఉండటం కూడా పాపమేనా? అతడి మంచితనాన్ని దుర్వినియోగం చేసిన వారిది పాపం కాదా? స్వార్థరహితుడైన శంభుడు ఇలా శిక్ష అనుభవించటం అన్యాయమని నాకు అనిపిస్తున్నది అన్నది పార్వతి. ఏం చేస్తాం, శంభుణ్ణి మళ్ళీ భాగ్యవంతుణ్ణి చేయగలను, కానీ ఉపకార బుద్ధిని మాన్పించగలిగితే తప్ప శంభుడికి సుఖం ఉండదు అన్నాడు శివుడు. పోని, అలాగే ప్రయత్నిద్దాం అన్నది పార్వతి. శివపార్వతులు మారువేషంలో వెళ్ళి శంభుడిని చెట్టు మీద నుంచి రక్షించి భూమి మీదకి చేర్చారు. అప్పుడు శివుడు అతడితో, ఓయి శంభుడా, నిన్ను తిరిగి సకల సంపదలకు వారసుణ్ణి చేయగల శక్తి నాకున్నది, నీ ఉపకార బుద్ధిని వదిలిపెట్టు అని అన్నాడు. అది నా వల్ల కాదు, తమరెవరో మహానుభావులు వలే ఉన్నారు, నాకు సంపదలపై ఆశ లేదు, ఇవ్వగలిగితే ఉపకార బుద్ధిని కొనసాగించగల శక్తిని నాకివ్వండి
అని అన్నాడు శంభుడు. పార్వతి అప్పుడు శంభుడికి ఓ సంచి ఇచ్చి, ఇది మహిమగల సంచి, ఇతరులకు సాయపడాలని అనుకున్నప్పుడు ఇందులో చెయ్యి పెట్టు, వాళ్ళ అవసరానికి తగినవి నీకు లభిస్తాయి. ఈ సంచి ఎల్లప్పుడూ నిన్నే అంటిపెట్టుకుని ఉంటుంది అని అన్నది. శంభుడు ఆ పుణ్యదంపతులకు నమస్కరించి వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పుడు శివుడు పార్వతి వంక అదోలా చూసి, పార్వతి, నీవు చేసినది చాలా ప్రమాదకరం. శంభుడు విచక్షణ లేని దాత. ఇటువంటి సంచి అతడి వద్ద ఉంటే భూలోకంలోని ప్రజలంతా అతడి చుట్టూ చేరి సోమరులైపోతారని తెలియదా అని అన్నాడు. అప్పుడు పార్వతి నవ్వి, నాథ, ఆ విషయం నాకు తెలుసు. విచక్షణ లేని ఉపకార బుద్ధిని శిక్షించాలని మీరు అనుకున్నారు. మీరెప్పుడూ మంచివాళ్లలోనే తప్పులు ఎన్నుతారు. నేనలా కాదు, మోసం చేసేవారిని శిక్షించడానికే ఆ సంచిని సృష్టించాను. ఈ భూలోకంలో మంచితనం వర్ధిల్లాలి, మోసం శిక్షించబడాలి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో అని అన్నది. శంభుడు అత్తింటికి వెళ్ళి తన భార్యాబిడ్డల్ని కలుసుకొని అక్కడ్నుంచి వాళ్లతో కలిసి వీరవరం చేరుకున్నాడు. మహిమగల సంచి సహాయంతో పూర్వ వైభవంతో జీవిస్తున్నాడు. అడిగిన వారందరికీ లేదనకుండా కోరింది ఇస్తున్నాడు. అయితే కొద్ది కాలంలోని సాయం కోరి అతడి వద్దకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. అందుకు కారణం ఉన్నది. ఒకరోజున ఒకడు తన భార్యకు జబ్బు చేసిందని వైద్య సహాయానికి డబ్బు కావాలని శంభుణ్ణి అడిగాడు. శంభుడు మాయా సంచిలో నుంచి అతడు కోరిన డబ్బు తీసి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళేసరికి అతడి భార్య నిజంగానే జబ్బుతో ఉన్నది. శంభుడు ఇచ్చిన డబ్బు ఆమె వైద్యానికి మాత్రమే పనికొచ్చింది. ఒకరోజున మరొకడు తన ఇల్లు దొంగలు దోచారని అబద్ధం ఆడాడు. శంభుడు వద్దకు వచ్చి డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి నిజంగానే అతడి ఇల్లు దొంగలు దోచేశారు. అవసరం లేని వాళ్ళు శంభుడు వద్దకు ఏ అబద్ధమాడితే అవి నిజమైపోతున్నాయన్న ప్రచారం క్రమంగా వ్యాపించింది. దానితో మోసగాళ్ళు శంభుడు వద్దకు రావడం ఆగిపోయారు. అతడి ఉపకార బుద్ధి మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతూ అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకుంటున్నది. పార్వతి చేసిన ఈ ఏర్పాటును శివుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. వినయశీలుడు ఈ కథ ముగించగాని, సామాన్య ప్రజలకు మేలు జరగాలంటే రాచరికం అవసరం లేదు. రాజుల పాలన లేకపోతే బలవంతులు బలహీనుల్ని బాధిస్తూ అరాచకం తెస్తారు. రాచరికంలో నా వంటి వారి కారణంగా తప్పులు జరిగితే ప్రజలు విప్లవం తీసుకొచ్చి రాచరికాన్ని అణిచివేయవచ్చు. నా వంటి వారి కారణంగా రాచరికం శిక్షించబడకూడదు, శిక్ష నాకు పడాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు. కప్పలరాజు. ఒకనొక గ్రామంలో గోవిందుడు అనే కుర్రవాడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలోనే తల్లి పోవడం వలన తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లికి గోవిందుడు అంటే పడేది కాదు, అతడిని అష్టకష్టాలు పెట్టేది. గోవిందుడికి ఓర్పు ఎక్కువ. అతడు అన్ని కష్టాలు భరించడమే కాక దేనికి సవతి తల్లిని తప్పు పట్టేవాడు కాదు. ఆమెను కన్నతల్లిగానే భావించి సేవలు చేసేవాడు. గోవిందుడికి తీరని కోరికంటూ ఉంటే అది ఒక్కటే, అదే చదువు. తనను బడికి పంపమని, చదువు చెప్పించమని గోవిందుడు రోజూ సవతి తల్లిని వేధిస్తూ ఉండేవాడు. నీ తండ్రి పొలం పనికి పోతాడు, నాకేమో ఇంటి నిండా పని. ఏదైనా సాయం కావలసి వస్తే నాకెవరుంటారు? అంతేకాక బడికి పంపాలంటే ఖర్చుతో కూడుకున్న పని, మనకంత డబ్బు లేదు అని గోవిందుడిని మందలించేది సవతి తల్లి. అయినా గోవిందుడు రోజుకు ఒక్కసారైనా ఆమెను చదువుకుంటానని అడిగి తిట్లు తింటూ ఉండేవాడు. ఒకరోజు గోవిందుడు చింత చిగురు కొయ్యడానికి ఊరి చివరకు వెళ్ళాడు. అప్పుడు అతడు చింత చెట్టు కింద ఒక పెద్ద కప్పను చూశాడు. అంత పెద్ద కప్పను అతడు జీవితంలో చూసి ఎరగడు. చెట్టెక్కటానికి అడ్డుగా ఉన్నదని గోవిందుడు ఆ కప్పను అదిలించాడు. అప్పుడు ఆ కప్ప మానవ భాషలో, నేను నీ జోలికి రాలేదు, నా పనిలో నేనున్నాను, అలాంటప్పుడు నన్ను ఎందుకు అదిలించావు
అని అడిగింది. నేను చింత చెట్టు ఎక్కి చిగురు కోసి మా అమ్మకు ఇవ్వాలి, అడ్డుగా ఉన్నావని నిన్ను అదిలించాను అన్నాడు గోవిందుడు. అంతేనా? అయితే నువ్వు కూడా తెచ్చుకున్న గుడ్డ నేల మీద పరిచి కళ్ళు మూసుకో, నేను చెప్పగానే కళ్ళు తెరు అన్నది కప్ప. గోవిందుడు అలాగే చేశాడు. కనులు తెరిచేసరికి గుడ్డ నిండా చింత చిగురు ఉన్నది. ఆశ్చర్యపడుతూనే దాన్ని మూటకట్టుకున్న గోవిందుడు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. నేను మామూలు కప్పను కాదు, కప్పలరాజును. నాకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి అన్నది కప్ప. గోవిందుడు కంగారు పడి వెంటనే కప్పకు చేతులు జోడించి, ఓ కప్పలరాజా, నీకు అద్భుత శక్తులు ఉన్నాయంటే నాకు డబ్బు తెచ్చి ఇవ్వగలవా అని అడిగాడు. కప్పలరాజు అతన్ని కోపంగా చూసి, ఇంత చిన్న వయసులోనే నీకు డబ్బు మీద మోజు ఉండటం అంత మంచి లక్షణం కాదు, నేనివ్వను అని అన్నది. డబ్బు నా కోసం కాదు కప్పలరాజా, మా అమ్మ కోసం. డబ్బుంటే ఇంటి పనులకి వేరే మనిషిని పెట్టుకోవచ్చు, అప్పుడు నేను పోయి హాయిగా చదువుకోవచ్చు అన్నాడు గోవిందుడు. అయితే నువ్వు ఇప్పుడు కోసిన చింత చిగురు అంతా బంగారంగా మారిపోతుంది, అది నీ తల్లికి ఇచ్చి బాగా చదువుకో అన్నది కప్పలరాజు. కప్ప నోటి వెంట ఈ మాటలు రాగానే గోవిందుడు మూట బరువుగా అయిపోయింది. చింత చిగురు అంతా నిజంగానే బంగారంగా మారిపోయింది. గోవిందుడు కప్పలరాజుకు ఎంతగానో పొగిడి ఆ బంగారం తీసుకువెళ్ళి సవతి తల్లికి చూపించి జరిగింది చెప్పాడు. ఒక్కసారి అంత బంగారం కళ్ళచూడగాని గోవిందుడు సవతి తల్లికి మతిపోయినట్లు అయ్యింది. కాసేపటికి ఆమె తీరుకొని, నువ్వు నిజమే చెబుతున్నావా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెచ్చావా అని అడిగింది గోవిందుడిని. దొంగతనం మహాపాపం, అలాంటి పని నేను చెయ్యను. నిజంగానే మన అదృష్టం కొద్దీ కప్పలరాజు ఎదురై చింత చిగురును బంగారంగా మార్చివేశాడు అని చెప్పాడు గోవిందుడు. ఈ విడ్డూరం తాను వెళ్ళి చూడాలనుకున్నది సవతి తల్లి. కానీ గోవిందుడు పట్ల దయగల్ల ఆ కప్పలరాజు తననేమైనా చేస్తుందేమోనన్న భయంతో ఆ పని చెయ్యలేకపోయింది. ఇప్పుడు తన వద్ద బోలుడు బంగారం చేరింది. అది అంతా తనకు పుట్టబోయే కొడుక్కే చెందాలి. అందుకు ఏదో విధంగా గోవిందుణ్ణి వదిలించుకోవాలి. ఇలా ఆలోచించి ఆమె నవ్వి, నువ్వు చెప్పేది నిజమే అయితే ఇంకో పని చెయ్యి. ఇంట్లో ఇంత బంగారముంటే ఆడదాన్ని నేను ఒక్కతేనే కాపలా కాయలేను కదా. అందుకని మీ నాన్న కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోవాలి. అప్పుడు బయట పనులు ఎవరు చేస్తారు? వేరే పనివాడిని పెట్టుకుందామా అంటే వాడు దొంగతనం చేస్తాడేమోనని భయం. అందుకని నువ్వు వెళ్ళి నీ కప్పలరాజును మనం కోరిన ఆహారాన్ని ఇచ్చే మాయా సంచి ఏదైనా ఇవ్వమను. ఆ సంచి మన వద్ద ఉంటే నాకు ఇక నీ అవసరం ఉండదు. నువ్వు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. నువ్వు ఆ సంచి తీసుకుని రాగలిగితేనే నేను కప్పలరాజు విషయం నమ్ముతాను అని అన్నది. గోవిందుడు మారు మాట్లాడకుండా కప్పలరాజు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. కప్పలరాజు ఇంకా చెట్టు మొదట్లోనే ఉన్నాడు. గోవిందుడు చెప్పింది విని కప్పలరాజు ఎంతో ఆశ్చర్యపడి, నీ తల్లికి నేనిచ్చిన ఆ బంగారం చాలలేదన్నమాట. అంటే ఆమెకు ఆశ చాలా ఎక్కువని నాకు అనిపిస్తున్నది. నేను నీకు మాయా సంచి ఇస్తాను, కానీ ఇంక నువ్వు నీ తల్లి వద్దకు వెళ్లకు. ఏ గురువునైనా ఆశ్రయించి బుద్ధిగా చదువుకో అని అన్నది. మా అమ్మ అంగీకరిస్తే తప్ప నేను చదువుకోను అన్నాడు గోవిందుడు. అయితే సరే, ఈ సంచి తీసుకొని మీ అమ్మ దగ్గరికే వెళ్ళు. మళ్ళీ నీకు నా అవసరం వస్తే ఇక్కడకు రానవసరం లేదు. కప్పలరాజా కనిపించు అని అనుకో, వెంటనే కనిపిస్తాను అంటూ కప్పలరాజు గోవిందుడు చేతికి ఒక సంచిని అందించింది. గోవిందుడు ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళి సవతి తల్లికి ఇచ్చాడు. ఆమె దానిని అందుకొని దాని మహిమను పరీక్షించి సంతోషంతో పొంగిపోయింది. ఇక నేను చదువుకునేందుకు వెళ్ళవచ్చా అన్నాడు గోవిందుడు. మన వద్ద బంగారం ఉన్నది, కోరిన ఆహారం ఇచ్చే సంచి ఉన్నది, ఇంక చదువు ఎందుకు అన్నది సవతి తల్లి. గోవిందుడు దిగాలుగా ఆమెను చూసి, నాకు బాగా చదువుకోవాలని ఉన్నది. నాకీ బంగారం వద్దు, ఆ సంచి కూడా వద్దు. అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాను అని అన్నాడు. నువ్వు ఖాళీగా ఎందుకుంటావు? ఈరోజు నుంచి మనం కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాము అన్నది సవతి తల్లి.
వ్యాపారం ఏమిటి అన్నాడు గోవిందుడు ఆశ్చర్యంగా. మనం కోరిన ఆహారం ఇచ్చే సంచి చేతిలో ఉన్నది, దీని సహాయంతో మనమింకా బోలుడు డబ్బు సంపాదించవచ్చు అన్నది సవతి తల్లి. ఆ రోజే గోవిందుడు సవతి తల్లి పూటకోళ్ల వ్యాపారం మొదలుపెట్టింది. గోవిందుడు ఇంటా ఏ సమయంలోనైనా భోజనం దొరుకుతున్నది. ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటున్నది. అందువల్ల జనం అన్ని వేళలా వస్తున్నారు. గోవిందుడికి పని ఎక్కువై క్షణం కూడా తీరిక ఉండటం లేదు. అలా కొన్నాళ్ళు గడిచాక గోవిందుడికి తనకిక చదువుకునే యోగం లేదనిపించి నిరుత్సాహం కలిగింది. ఏం చెయ్యాలో తోచక ఒక రోజున, కప్పలరాజా కనిపించు అన్నాడు అతడు. వెంటనే అతడి ముందు కప్పలరాజు ప్రత్యక్షమై, నిన్ను చూస్తే ఇంకా దిగాలుగానే కనబడుతున్నావు, చదువుకోవడం లేదా అని అడిగింది. గోవిందుడు కప్పలరాజుకు జరిగినదంతా చెప్పాడు. కప్పలరాజు ఆశ్చర్యపడి, వెంటనే నీ తల్లిని నా వద్దకు పంపించు, ఆమెతో నేను ఏకాంతంగా మాట్లాడాలి అని అన్నది. గోవిందుడు వెళ్ళి సవతి తల్లికి విషయం చెప్పాడు. ఎన్నో అద్భుత శక్తులు ఉన్న కప్పలరాజు తనను ఏమైనా చెయ్యగలదని సవతి తల్లి భయపడింది. ఆమె రానన్నది. గోవిందుడు ఆ మాట చెప్పగానే, నేను నీ తల్లితో స్నేహం కోరుతున్నాను, పెరట్లో డబ్బు చెట్టు మొలిచే ఉపాయం ఆమెకు చెప్పదలిచాను అన్నాడు కప్పలరాజు. ఆ విషయం తెలిసాక గోవిందుడు సవతి తల్లి కప్పలరాజు ఉన్న పెరట్లోకి వెళ్ళింది. నేను రమ్మనగానే ఎందుకు రాలేదు అని అడిగింది కప్పలరాజు. నువ్వు నన్ను ఏమైనా చేస్తావేమోనని భయపడ్డాను అన్నది సవతి తల్లి. నేను నీ నుంచి ప్రయోజనం ఆశిస్తున్నాను, నీకు అపకారం ఎందుకు చేస్తాను అన్నది కప్పలరాజు. ఎన్నో అద్భుత శక్తులున్న నీకు నా నుండి ప్రయోజనమా అని ఆశ్చర్యంగా అడిగింది గోవిందుడు సవతి తల్లి. అవును, గోవిందుడికి విద్యాభిలాష ఉన్నది. అటువంటి బాలుణ్ణి కన్నతల్లి స్వయంగా చంపి ఆ రక్తాన్ని నా మీద చిందిస్తే నాకు శాప విమోచనం అవుతుంది అన్నాడు కప్పలరాజు. సవతి తల్లి వణికిపోతూ, మనుషుల్ని చంపడమే, అది నా వల్ల కాదు అని అన్నది. అందువల్ల నీకు కూడా ప్రయోజనం ఉన్నది. చనిపోయిన గోవిందుడిని నీ పెరట్లో పాతిపెడితే అక్కడ డబ్బు చెట్టు మొలుస్తుంది, దానికి బంగారు కాయలు కాస్తాయి అన్నాడు కప్పలరాజు. సవతి తల్లి కాసేపు ఆలోచించి, నేను గోవిందుడి కన్నతల్లిని కాదు కదా, నేను వాణ్ణి చంపితే నీకు ప్రయోజనం సిద్ధిస్తుందా అని అన్నది. కప్పలరాజు ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, నీవు వాడి కన్నతల్లివి కాదా, వాడి మాట నాకు ముందే చెప్పి ఉంటే ఎంత బాగుండేది అని అన్నాడు. నేను తనకు కన్నతల్లిని కాదన్న విషయం గోవిందుడు ఇంతవరకు నీకు చెప్పలేదా అన్నది సవతి తల్లి ఆశ్చర్యంగా. లేదు, ఎప్పుడూ నీ గురించి మా అమ్మ అనేవాడు. మాయాసంచి ఇచ్చి ఇంటికి పోకుండా ఏ గురువునైనా ఆశ్రయించమని నేనంటే వాడు అమ్మ ఒప్పుకోనిదే, తాను చదువుకోనని స్పష్టంగా చెప్పాడు అన్నాడు కప్పలరాజు. వాడు నన్ను కన్నతల్లిగానే భావిస్తున్నాడని ఇంతకాలం నాకు తెలియదు. గోవిందుడు ఎంత మంచివాడు అన్నది సవతి తల్లి పశ్చాత్తాపంతో. వాడు మంచివాడైతే మాత్రం అందువల్ల నాకేం ప్రయోజనం? నాకిక శాప విమోచనం జరిగే యోగం లేదు. నేను నీ నుంచి ఆ మాయాసంచిని, చింతచిగురు బంగారాన్ని వెనక్కు తీసేసుకుంటున్నాను. ఇంతకాలం మాయాసంచి నుంచి నువ్వు సంపాదించింది మాత్రం నీతోనే ఉంటుంది అన్నాడు కప్పలరాజు. తనకు వచ్చిన బంగారం మాయాసంచి దక్కకుండా పోతున్నందుకు సవతి తల్లికి మనసులో ఎంతో బాధ కలిగింది. కానీ అంతకంటే ఎక్కువగా ఆమెకి ఆశ్చర్యం కలిగింది. అంతటి అద్భుత శక్తులున్న కప్పలరాజు శాపగ్రస్తుడు కావటం ఏమిటని ఆమె సందేహాన్ని కప్పలరాజు ఇలా బదులిచ్చాడు. గత జన్మలో నేను సకల విద్యాపారంగతుడిని, నా వద్ద శిష్యరికం చెయ్యాలని ఎందరో విద్యార్థులై వచ్చారు. వారందరినీ నేను శిష్యులుగా చేర్చుకున్నాను, కానీ ఒక్కరికే చదువు చెప్పలేదు. వాళ్ళ చేత నా స్వంత పనులు చేయించుకునేవాడిని. ఆ విధంగా ఎందరో విద్యాభిలాషకులు చదువుకునే అవకాశం లేకుండా చేశాను. ఆ పాప ఫలితంగా ఇప్పుడిలా కప్ప జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఈ జన్మ నుంచి విముక్తి కలగాలంటే ఏ తల్లి అయినా కన్నబిడ్డను స్వయంగా చంపి ఆ రక్తం నా పైన చిందించాలి అన్నాడు కప్పలరాజు. అటువంటి తల్లి ఎక్కడా ఉండదు అన్నది గోవిందుడు సవతి తల్లి. చదువుకోవాలని ఉన్నవారిని చదువైనా చెప్పాలి,
చదువుకునే అవకాశమైనా కలుగ చెయ్యాలి. ఆ రెండూ చేయని వారి పాపానికి పాయశ్చిత్తం ఉండదు. అందుకు నేను ఉదాహరణగా ఉండిపోయాను అంతేకదా అన్నది కప్పలరాజు విచారంగా. సవతి తల్లి వెంటనే కప్పలరాజు ముందు మోకరిల్లి, ఓ కప్పలరాజా, నీ కారణంగానే నా సవతి కొడుకు నన్ను కన్నతల్లిగా అభిమానిస్తున్నాడని తెలిసింది. నీ కారణంగానే మరో జన్మలో నేను కప్పను కావలసిన ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిసింది. ఈ పుణ్యమే నీకు మేలు చేయగలదు అని అన్నది. కప్పలరాజు వెంటనే మాయమైపోయాడు. ఆ తరువాత గోవిందుడు సవతి తల్లి తానే ప్రోత్సహించి అతన్ని పెద్ద చదువులు చదివించింది. అతన్ని కన్నబిడ్డ కంటే మిన్నగా చూసుకునేది. ఆ తరువాత కప్పలరాజు మాత్రం మళ్ళీ కనిపించలేదు. ఈ కథ విన్న మహారాణి, ఎన్ని అద్భుత శక్తులున్నా ఇతరుల ప్రగతికి అడ్డు వచ్చేవారు ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా శిక్ష అనుభవించక తప్పదు. ఉత్తమోత్తమైన మానవ జన్మను మరో జన్మలో కూడా దక్కించుకోవాలి. అందుకు నేనేం చెయ్యాలో ఇప్పుడు ఆలోచించవలసి ఉన్నది అని అనుకున్నది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగాని వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకి ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.